నమస్తే హరిణి గారు. నమస్తే ఉషా. జాబ్స్ గురించి, వ్యాపారం గురించి చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు. మేము గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది, మాకు జాబ్స్ రావట్లేదు, లేదంటే మేము బిజినెస్లో స్టార్టప్స్ చేయాలనుకుంటున్నాం, అనుకున్న ప్రకారంగా సోర్సెస్ క్రియేట్ అవ్వట్లేదు, మనీ బ్లాకేజెస్ ఉన్నాయి, మాకు మనీ కావాలి, ఉద్యోగం వస్తేనే మేము సర్వే అవ్వగలం, ఇట్లా చెప్తూ ఉంటారు. యూనివర్స్ త్రూ ఎవరికైతే ఈ బ్లాకేజెస్ ఉంటూ ఉంటాయో, ఎవరికైతే జాబ్స్ లేదంటే వ్యాపారంకి సంబంధించిన డౌట్స్ ఉంటూ ఉంటాయో, ఏ విధంగా క్లియర్ చేసుకోవచ్చు అంటారు? మనం ఎప్పుడు కూడా జాబ్ కానీ బిజినెస్ కానీ ఏదైనా కెరీర్ తీసుకున్నా దాంట్లోకి వచ్చేసరికి మనం ఒకటి అనుకుంటాము, అక్కడికి వెళ్ళేసరికి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఒక జాబ్లోకి వచ్చేసినప్పటికి ఈ జాబ్ కావాలి, ఇంత కెరీర్ ఉంది, డిగ్రీ ఉంది, మనకు వస్తుందా రాదా, ఇప్పుడున్న కరోనా టైంలో మనకు పాండమిక్ సిచ్యువేషన్లో మనకి ఏమైనా వస్తాయని చాలామంది అట్లా డౌట్లో ఉండిపోయారు. కానీ అసలు మనకి ఏం జాబ్ కావాలి, ఎలా జాబ్ కావాలి, జాబ్ పర్పస్ చెప్తాను. దీన్ని మనం ఎగ్జాంపుల్గా బిజినెస్కి తీసుకోవచ్చు, మీరు అనుకున్న ఏ కెరీర్కైనా కూడా యాప్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎవరికి ఏం కావాలి అనేది, ఇప్పుడు ఒక కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి మనం ఏం కావాలని అడిగితే ఒక ఆపర్చునిటీని, ఒక వీడియో విన్నా ఏదైనా చేసినా దాన్ని మనకు అనుగుణంగా మలుచుకోవాలి. అంటే ప్రతిదానికి కూడా దాంట్లో మనం ఏ విధంగా మలుచుకుంటే, మన బిజినెస్కి ఏ విధంగా మలుచుకుంటే, మన కెరీర్కి ఏ విధంగా మలుచుకుంటే, రిలేషన్కి ఎలా మలుచుకుంటే అనేది ఆ ఫోకస్లో ఆలోచిస్తే ఏమవుతుందంటే మన మైండ్ అనేది చాలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడికి జాబ్ పరంగా ఏంటి, మన గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఇంటర్మీడియట్ ఉంది, ఇంట్లో మనం చేస్తేనే అవుతుంది, లేకపోతే లేదన్నప్పుడు మన క్వాలిఫికేషన్ లేదు, మనకి ఇది లేదు, మనకు అది లేదు అని మనం ఒక డైలమాలోకి వెళ్ళిపోతాం. కానీ మీకు ఎంత చదువుకున్నా ఏది చేసుకున్నా కూడా అసలు మీకు వచ్చిన క్వాలిఫికేషన్స్ ఏంటి, అసలు చూడండి మీరు ఏం చదువుకోలేదా, చదువుకోలేకపోతే ఏమొస్తాయి, చదువుకుంటే ఏమొస్తాయి, మన డిగ్రీ చదివిస్తే ఏది వస్తాయి, మీ క్వాలిఫికేషన్ బట్టి ఏమొస్తాయి అనేది ఫస్ట్ మీరు ఒకసారి ఫైండ్అవుట్ చేయండి. ఫైండ్అవుట్ చేసుకుని ఆ విధంగా చేసుకుంటూ మీరు ఎఫర్మేషన్ అనేది రెగ్యులర్గా చేయటం వల్ల, ఒక 30 డేస్, 40 డేస్ రెగ్యులర్గా చేయటం వల్ల ఏమవుతుందంటే, నాకు జాబ్ వచ్చింది, ఇప్పుడు నేను మీరు గవర్నమెంట్ జాబ్ కావాలనుకో తీసుకోవచ్చు, ప్రైవేట్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఎంతైనా కానీ నాకు ఫలానా గవర్నమెంట్ జాబ్లో ఫలానా దాంట్లో నాకు ఇంత శాలరీతోటి నాకు జాబ్ వచ్చినందుకు యూనివర్స్కి కృతజ్ఞతలు అని చెప్పేది మనం మెన్షన్ చేసి ఒక ఎఫర్మేషన్ రాసుకోవడం వల్ల ఏమవుతుంది, నాకు జాబ్ ఆపర్చునిటీస్ కోసం మనం వెతుకుతాం. రెగ్యులర్గా రాయటం వల్ల మీకు అది 3 రోజుల్లో అవుతుందా, 3 గంటల్లో అవుతుందా, 30 డేస్లో అవుతుందా, 3 ఇయర్స్కి అవుతుందా ఎవరు చెప్పలేరు. ఎందుకు అంటే మీరు పెట్టే బిలీఫ్ సిస్టమ్ని బట్టి అంత బాగా వర్కౌట్ అవుతుంది. సో మీ ఎఫర్మేషన్ 30 డేస్ రాస్తూ ఉంటే ఒకరోజు రాకపోవచ్చు, 2 రోజులు రాకపోవచ్చు, 10 డేస్ రాకపోవచ్చు, 30 డేస్ మీ ఫోకస్ వెళ్ళకపోవచ్చు. కానీ ఆఫ్టర్ 30 డేస్ కంటిన్యూ రాసినప్పుడు మీకు ఆపర్చునిటీస్ అనేవి తెలుస్తాయి. అంటే ఎక్కడెక్కడ వేస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, మన మైండ్ అంతా కూడా ఎక్కడ జాబ్ ఉంది, ఎక్కడ ఎలా ఉంది, ఎక్కడ ఏ విధంగా మనం చేయొచ్చు, మనకు జాబ్ లేకపోతే ఏ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చదువుకోలేదు, 10th క్లాసే ఉంది. సో కొన్ని కొన్ని గవర్నమెంట్ ఆఫీస్లో డ్రైవర్ పోస్టులు ఉంటాయి, కొన్ని కొన్ని ఆఫీసులో అటెండర్ పోస్టులు ఉంటాయి. అట్లా జస్ట్ మనం అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు అట్లా ఏ క్వాలిఫికేషన్కి ఏం దొరుకుతుంది, క్వాలిఫికేషన్తో సంబంధం లేదు, దేనికైనా సరే ఆపర్చునిటీస్ని బట్టి మనకి మనం అనుకున్న దానికి ఆ విధంగా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. దీంట్లో ఒక టెక్నిక్ ఏంటంటే, ఈ ఇట్లా నెంబర్స్ అంటారు, ఈ నెంబర్స్కి మ్యాథమెటికల్ ఈ నెంబర్స్కి చాలా ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనం తొందరగా జాబ్ సంపాదించాలి, డైలమాలోకి వెళ్ళిపోతున్నాము, మన కిందకి అంటే ఎంతసేపు నాకు వస్తుందా రాదా అని ఒక నెగిటివ్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతున్నప్పుడు ఈ నెంబర్ని పదే పదే అంటే త్వరగా జాబ్ రావాలి, ఆపర్చునిటీస్ మనకు దొరకాలి, ఫైండ్అవుట్ చేయాలి అనుకుంటే మీరు అనుకున్న డేట్ ప్రకారం రాసుకోవచ్చు. ఇలా 2 రకాలు రాయొచ్చు అప్రవేషన్. నేను తక్షణమే జాబ్ పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అనుకోవచ్చు, లేదు ఫలానా డేట్కి December 31, 2022 నాటికి నేను జాబ్ పొందినందుకు కృతజ్ఞతలు అని మనసులో విజన్ చేసుకుంటూ ఈ విధంగా మనం ఈ నెంబర్ని ఎలా అంటే 2 1 8 9 4 5 1 7 6 0 1 ఈ నెంబర్ని 28 టైమ్స్ ఫర్ అ డే రిటర్న్ చేసి గట్టిగా చదవటం, రైట్ చేస్తూ గట్టిగా చదవటం 28 టైమ్స్ కానీ, 55 టైమ్స్ కానీ, 108 టైమ్స్ కానీ. అంటే మీరు ఇది మీకు ఎంత టైం ఉంది, మీ టైంని బట్టి మీరు ఎన్నిసార్లు చెప్తున్నారు నెంబర్ మీద కాదు, కావాల్సింది మీ ఫ్రీక్వెన్సీ అంటే మీ హైయర్ ఎనర్జీ. అంటే ఒకరి నెంబర్ని ఒకరికి వైబ్రేషన్ పెంచేలాగా, పవర్ని పెంచుకునేలాగా ఒకదానికి ఒక మ్యాచింగ్ ఉంటుంది. ఈ నెంబర్స్ ద్వారా ఏంటంటే మీకు ఎనర్జీస్కి ఈజీగా కనెక్ట్ అవుతారు. మీకు ఇప్పుడు లో వైబ్రేషన్కి వెళ్ళిపోయారు, పవర్ తగ్గిపోయింది, చాలా డీటెయిల్ వెళ్ళిపోయారు, ఒక్క 55 టైమ్స్ ఈ నెంబర్ని గట్టిగా చదవండి. ఇదే నెంబర్ చదివితే నాకు మీ మీద మీకు కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది, మీకు జాబ్ ఆపర్చునిటీ తెలుస్తుంది, మీరు ఈజీగా కూడా దాన్ని గ్రాస్పింగ్ చేయగలుగుతారు. విత్ ఇన్ మీరు అనుకున్న పీరియడ్లో మీరు జాబ్ పొంది మీరు ఇంట్లో ఫ్యామిలీని పోషించుకోవచ్చు, మిమ్మల్ని మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్ అవ్వచ్చు. కానీ దీనికి ఏంటి మెయిన్, మీ ఫీలింగు, ఎఫర్టు, మీరు పొందిన దాన్ని ఎందుకు దానికి హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేయటం.
అలా కాకుండా మీరు నోటితో చెప్తూ మనసులో వస్తుందో రాదో అనుకుంటే మాత్రం కాదు, పూర్తి నమ్మకంతో చేయండి, 100% సాధిస్తారు. మీరు ఒక పక్కన రాస్తూ కూడా ఇది ఎప్పటికయ్యేనో, అవుతుందో లేదో, ఏం చేస్తుందో, ఇవన్నీ ఎంటో చెప్ అట్లా కాదు. మీకు ఇప్పుడు లేదు, ఆపర్చునిటీ లేదన్నప్పుడు ఒక వీడియో ద్వారాను కానీ ఒక మెసేజ్ ద్వారా కానీ మీ దగ్గరికి ఒకటి వస్తుంది అంటే దాన్ని తీసుకోండి. తీసుకొని పూర్తి నమ్మకంతో మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి, ఆపర్చునిటీని ఉపయోగించుకోండి. ఎందుకు రాదు? ఇప్పుడు ఖాళీగా కూర్చునే బదులు ఈ నెంబర్ రాయడం వల్ల, మీకు ఈ నెంబర్ గట్టిగా చదవడం వల్ల మీలో హైయర్ పవర్ అనేది, ఎనర్జీస్ అనేది పెరుగుతున్నప్పుడు మీ ఒక నెంబర్కి ఇప్పుడు 2 అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1 అంటే సూర్యుడు అంటాము. ఆ సూర్యుని యొక్క పవరు దాంట్లో మీకు ఎప్పుడు ఎట్లయితే వస్తుందో ఆ పవర్లో నుంచి మీకు కావాల్సిన థాట్స్ మీకు రిలీజ్ అవుతాయి. మీకు ఎట్లా మీరు దీన్ని అట్రాక్ట్ చేయగలుగుతారో మీకు తెలుస్తుంది. అసలు మనం చేయకుండానే, మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండానే, దాన్ని పూర్తిగా కొన్ని డేస్ చేయకుండానే మనకి ఎలా వస్తుంది? సో దాని ఈ నెంబర్ని మళ్ళీ చెప్తున్నా, 2 1 8 4 9 4 5 1 7 6 0 1. దీన్ని 28 టైమ్స్ కానీ 55 టైమ్స్ కానీ 108 టైమ్స్ కానీ దాన్ని రాస్తూ గట్టిగా చదవండి. ఈ గట్టిగా చదవడం వల్ల మీ దీంట్లో జాబ్ని పొందడానికి కావాల్సిన ఆపర్చునిటీసు, మీరు జాబ్ని పొందుతారు అంటే అది మీరు ఎక్కడైనా నెంబర్ని రాసి అలా ఎదురుగుండా పెట్టుకున్నా సరే, నేను జాబ్ని పొందాను అంటే అఫర్మేషన్ రాసుకుంటాము, దాని దగ్గరికి వెళ్ళి చదివి చూసి దాన్ని మళ్ళీ చదవాలంటే టైం పడుతుంది. ఈ నెంబర్ని పెద్దగా రాసుకోగానే ఆ నెంబర్ దేని పర్పస్ పెట్టుకున్నారు, పైన జాబ్ అని పెట్టుకుని ఈ నెంబర్ పెట్టుకుని గట్టిగా ఒకసారి 10 సార్లు చదివారనుకో, మీకు ఆటోమేటిక్గా దాన్ని ఎనర్జీస్ మీరు అందుకుంటారు. ఎప్పుడు కూడా దాన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటూ దాన్ని ఎందుకు చేస్తున్నాము అనేది ఫోకస్, ఎప్పుడు డౌన్ అయిపోయినా కూడా మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మనం ఎప్పుడైతే ఖచ్చితంగా నేను చేయగలను అని మీ మనసుకి పాజిటివ్ అఫర్మేషన్ చేస్తూ మిమ్మల్ని మీరు ఫోకస్ చేస్తూ మీకు కావాల్సిన దాని మీదే లక్ష్యం ఎప్పుడైతే మీ సబ్కాన్షియస్ మైండ్లో మీరు చేయగా ఏమవుతుందంటే మీ సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. ఎప్పుడైతే మీ సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోయిందో అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆపర్చునిటీస్ మీరు గుర్తిస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా ఈ నెంబర్ని మీరు రెగ్యులర్ చేయడం వల్ల కూడా మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని మనం పడుకుంటామేమో, కానీ మైండ్ అయితే మాత్రం ఎప్పుడు మనకి ఆ వేలో ఎక్కడ జాబ్ దొరుకుద్ది అనే దానికే అది ఎప్పుడు కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా చేయండి, మీరు అనుకున్న రంగంలో, మీరు అనుకున్న దాంట్లో జాబ్, మీరు అనుకున్న శాలరీతో జాబ్ని పొందడానికి అవకాశం ఉంటుంది. చాలామందికి 1-on-1 సెషన్స్ కావాలంటూ ఉంటారు. ఇలా చాలామందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఎక్కువ మంది అడిగేది ఏంటంటే వర్క్షాప్స్ ఏమైనా ఉంటాయా, ఆఫ్లైన్ కానివ్వండి ఆన్లైన్ కానివ్వండి, మేము ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నాం మీతో, సో దానికి సంబంధించి ఏమైనా క్లాసెస్ ప్లాన్ చేస్తున్నారా అంటున్నారు. ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్స్, ఇప్పుడు రెగ్యులర్ అయితే 1-on-1 సెక్షన్స్ అవుతున్నాయి. ఆల్రెడీ ఒక బ్యాచ్ 1 మంత్ క్లాసు కోర్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 15 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది 1 మంత్ కోర్సు. దాంట్లో ఏముంటుందంటే మన సెల్ఫ్ ఏ విధంగా మనం పెంచుకోవాలి అంటే, మన డీవియేషన్ అయిపోతూ ఉంటాం కదా, ప్రతి మనిషికి కూడా లైఫ్లో హెల్త్, వెల్త్, రిలేషన్స్, కెరియర్, సెల్ఫ్ లవ్, మనం అనుకున్న డ్రీమ్స్ ఫోకస్ చేయటము, మనం ఏమనుకున్నవన్నీ ఫుల్ఫిల్ చేయటము, జాబ్ కానివచ్చు, కెరీర్ కావచ్చు, మనీ కావచ్చు, ఎంత అనుకుంటాము, ఒక కారు, బిల్డింగ్, ఏదైనా కానివ్వండి, ఇవన్నీ అచీవ్ చేయాలంటే అసలు మనం ఎక్కడ స్ట్రక్ అవుతున్నాం, ఎలా స్ట్రక్ అవుతున్నాం, వీటన్నిటికి సంబంధించి ఈ 1 మంత్ క్లాసెస్ ఉంటాయి. ఎవరైతే ఈ 1 మంత్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎలా ఉన్నారు అంటే, కంప్లీట్ నెగటివ్ నుంచి వాళ్ళున్న స్టేట్ నుంచి పాజిటివ్కి వెళ్తారు. ఆ పాజిటివ్కి మారినప్పుడు వాళ్ళతో కూడా పర్సనల్ 1-on-1 కౌన్సిలింగ్ ఉంటుంది. ఈ 1 మంత్ 28 డేస్ అయిన తర్వాత పర్సనల్గా 1 రోజు వాళ్ళకు కూడా సెషన్ ఇస్తాము. వీళ్ళ క్లాసెస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ స్ట్రక్ అవుతున్నారు, వాళ్ళ డ్రీమ్స్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఫోకస్ చేస్తున్నారు, ఎక్కడ ఆగిపోతున్నారు, ఒకవేళ సెల్ఫ్లో ప్రాబ్లం ఉందా, రిలేషన్లో ప్రాబ్లం ఉందా, ఎక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని ఆ బ్లాకేజెస్ని రిమూవ్ చేసి దాంతోపాటు వాళ్ళు అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యేటట్టుగా మెడిటేషన్స్, హోపోనోపోన్ టెక్నిక్స్ ప్లస్ మళ్ళీ ఈ రెగ్యులర్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి ఈ క్లాసెస్లో. థ్యాంక్ యూ హెర్ని గారు, థ్యాంక్ యూ సో మచ్ విషయ గారు. సో ఎవరైనా సరే 1-on-1 సెషన్స్తో పాటు ఎవరికైనా వర్క్షాప్స్ కనుక ఆన్లైన్కి సంబంధించి కావాలి అనుకుంటే 28 డేస్ వర్క్షాప్స్ ఉండబోతున్నాయి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే కింద స్క్రోడ్ నా కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.